నమస్కారం, నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 ఫిబ్రవరి మాసంలో 1 నుంచి 15 మధ్యలో సింహరాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము. సో ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం, సో ఏదో వీళ్ళు ఒక స్టాక్ మార్కెట్లో అనుకోండి, సో ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేశారు, ఫ్రెండ్స్ అందరు ఇన్వెస్ట్ చేస్తున్నారని ఇన్వెస్ట్ చేసి, సో కొన్ని విషయాలలో సో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనే ఒక భావన అయితే కనిపిస్తుంది వీరికి. సో డబ్బు స్టక్ అయిపోవడము, వీళ్ళు ఆశించిన ప్రాఫిట్స్ అయినా వీళ్ళు ఆశించిన ఇన్కమ్ రాకపోవడము, సో ఏదో ఒక జాయింట్ వెంచర్లే అనుకోండి, ఏదో ఒక కొత్త బిజినెస్ పరంగా కూడా, సో అందరితో అంటే తెలిసిన ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా వాళ్ళ ప్రోత్సాహనతోటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టయితే కనిపిస్తుంది. సో తర్వాత వీరు అందులో స్టక్ అయిపోయారు. సో డబ్బు పరంగా సో వీళ్ళు ఆశించిన ఫలితాలైనా ఆశించిన పరమైన రిజల్ట్స్ ఏం కనిపించట్లేదు అనే ఒక భావన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఏదో విధంగా అయితే మీకు ఇలాంటి కొంచెం బయట రిగ్రెట్ అయితే కనిపిస్తుంది. సో అందులోంచి బయటపడలేక ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి అందులో మీరు పార్ట్నర్షిప్లో ఎంటర్ అవ్వకపోవడము, సో ఏదో ఒక వెంచర్లోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయడము, సో అది వీరికి తర్వాత రియలైజ్ అయిపోయింది ఏంటంటే ఇది అంత పర్ఫెక్ట్ కాదు, సో వీళ్ళంతా కనిపించినంత రిజల్ట్స్ వీళ్ళకి లభించదు, సో డబ్బు కూడా చాలా లాంగ్ రన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది అనే ఒకటి. అలాంటి వీళ్ళకి కొన్ని నిర్ణయాలు కొన్ని ఏంటంటే ఇన్ఫర్మేషన్ వల్ల కూడా కొంచెం బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది. సో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాము, తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసాము, డబ్బు సో కరెక్ట్ నిర్ణయం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనే ఒక భావన అయితే కనిపిస్తుంది. సో బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం సో వీరికి తొందరలోనే ఒక మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు బిజినెస్ పరంగా. సో మెయిన్గా ఏంటంటే సో ఏదో కొన్ని నిర్ణయాలు తీసుకోలేక బిజినెస్ పరంగా వీళ్ళు చాలా రోజుల నుంచి దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో తొందరలోనే వీళ్ళు ఒక మంచి ఒక టర్నింగ్ పాయింట్, ఆ నిర్ణయంతో వీళ్ళ బిజినెస్ పరంగా కూడా ఒక మంచి టర్నింగ్ పాయింట్లో వచ్చే అవకాశాలు ఉంది. రిస్కీ డిసిషన్ అని చెప్పొచ్చు, దానివల్ల అది తీసుకోవడం ఎంత కరెక్ట్, సో దీనివల్ల పరిణామాలు ఏంటని వీళ్ళు బాగా రోజుల నుంచి దాన్ని డిలే చేసి దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు. సో బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, సో వేరే బ్రాంచ్లు ఓపెన్ చేయడము, సో వేరే ఇంకో బిజినెస్లో ఎంటర్ కావడము, సో అలాంటి ఏదో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బుకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అయినా డబ్బు వీళ్ళు ఏంటంటే వేరే పరంగా కూడా వీళ్ళు బిజినెస్లో ఏదో విధమైన నిర్ణయాలు తీసుకోవడం, చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడము, కానీ తొందరలోనే తీసుకోవడం వల్ల వీళ్ళకంటూ ఒక మంచి టర్నింగ్ పాయింట్, కొత్త స్టార్టింగ్ అనుకోండి, ఒక కొత్త మళ్ళా కొత్తగా వీళ్ళ బిజినెస్లో ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో వీళ్ళ జాబ్ పరంగా చూసుకుంటే, ఉద్యోగ పరంగా చూస్తే కూడా ఏంటంటే సీరియస్నెస్గా వీళ్ళు కొన్ని ఏంటంటే బాధ్యతలు తీసుకోవాలి, బాధ్యతలు తీసుకుంటున్నారు కానీ ప్రాజెక్ట్ వర్క్ అయినా వీళ్ళ జాబ్లో కూడా లేజినెస్ కనిపిస్తుంది. సో నెగ్లెక్ట్ చేయడము, సో సర్లే రేపు చేస్తారులే, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంలో కొంచెం డిలే చేయడము, దానివల్ల కొంచెం వీళ్ళకి నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు చాలా కనిపిస్తుంది. బ్యాలెన్స్ చేసుకోండి, సో ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్గా డిసిప్లిన్గా మీరు చేయాల్సిన పని, మీ వృత్తిపరంగా మీరు చేయాల్సిన పనులని టైం మీద చేయాల్సిన అవసరం అయితే ఉంది. కొంచెం ఇగ్నోర్ చేయడము, లేజీగా ఉండడము, పోస్ట్పోన్ చేయడము, చేయాల్సిన పని టైం మీద చేయకపోవడం వల్ల కూడా కొంచెం మీకు అలాంటి ఏంటంటే జాబ్లో మీ పై ఉద్యోగులతో కూడా కొంచెము మాట పట్టింపులు రావడము, కొంచెం నెగటివ్ ఫీడ్బ్యాక్ రావడము, అలాంటి పరిస్థితులు వస్తాయి. సో కేర్ఫుల్గా ఉండండి, ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని టైం మీద చేయాల్సిన అవసరం, బాధ్యతలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో స్టూడెంట్స్కి చూస్తే మాత్రం కొన్ని బాగా ఆలోచించుకొని వీళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, దానికి తగ్గట్టుగా వీళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా వీళ్ళు ట్రావెల్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో మంచి ఆలోచన, చాలా రోజు నుంచి ఆలోచన అయితే కనిపిస్తున్నాయి వీళ్ళ ఫ్యూచర్ పరంగా, ఏం చదువుకోవాలి, సో నెక్స్ట్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని ఒక మంచి ఆలోచన, ఒక అవగాహన అయితే కనిపిస్తుంది. ఒక మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు, మంచి అందరితో సలహాసాంత సంప్రదింపులు చేసుకొని బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా వీళ్ళు ముందుకు వెళ్ళే సాగే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. ప్రయాణం కూడా చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది వాళ్ళ ఏంటంటే కాలేజ్ పరంగా ఏదైనా అంటే వేరే ఏంటంటే టూర్కి తీసుకెళ్ళడము, లేకపోతే వీళ్ళ కొత్త కోర్స్ పరంగా కూడా వీళ్ళు వేరే దగ్గర అడ్మిషన్ తీసుకోవడము, సో అలాంటి వీళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా వీళ్ళు ట్రావెల్ చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మాత్రం
మంచి పాజిటివ్ మంచి ఎమోషనల్ బాండింగ్ కనిపిస్తుంది. సో ఫ్యామిలీలో ఒక మంచి రీయూనియన్ కనిపిస్తుంది. సో కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక మంచి సెలబ్రేషన్ చేసుకోవడము. సో మంచి ఎమోషనల్ బాండింగ్ కనిపిస్తుంది, ఒకరి మీద ఒకరి నమ్మకంతో. సో ఎలాంటి అపార్థాలు ఉన్నా కూడా ముందు అన్నీ తొలగిపోయి ఒక మంచి రీయూనియన్ కనిపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్లో. సో వీరికి సింహరాశి వారికి సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం కొన్ని రియలైజేషన్ అయితే కనిపిస్తుంది. రిలేషన్షిప్ పరంగా వీళ్ళ పార్ట్నర్ వీళ్ళది అంటే ఇద్దరిలో అలాంటి బాండింగ్ లేదు, ఎమోషనల్ బాండింగ్ లేదు. సో చాలా రోజుల నుంచి సో రిలేషన్షిప్ పరంగా ముందుకు వెళ్తుందా, సో వీళ్ళ పార్ట్నర్ వీళ్ళని ఖచ్చితంగా అంటే ఈ సీరియస్నెస్ ఉందా అనే ఒక భావన ఒక ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. సో రిలేషన్షిప్లు ఉన్నా కూడా మేము లోన్లీగా ఫీల్ అవుతున్నాము. సో ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, సో సరిగ్గా వీళ్ళకి టైం ఇవ్వట్లేదు, సో కమ్యూనికేషన్ లేదు అని అలాంటి ఫీలింగ్ కూడా చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా కూడా వీరికి. సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం అదే మెయిన్ మెంటల్ హెల్త్ కనిపిస్తుందండి. సో మానసికంగా చాలా పాస్ట్కి సంబంధించిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించడము, అదే వీళ్ళని ఇంకా బాధించడము. సో దానివల్ల వీళ్ళు ప్రజెంట్లో ఫ్యూచర్ పరంగా కూడా వీళ్ళ చేయాల్సిన పనులైనా వీళ్ళు చేయాల్సిన బాధ్యతలు కూడా సరిగ్గా నిర్వహించకపోవడము, కొన్ని బాధాకరమైన పరిస్థితులు అనుకోండి, కొన్ని పెయిన్ఫుల్ వీళ్ళకున్న కొన్ని పాస్ట్లో జరిగిన విషయాల వల్ల కూడా దానివల్ల ఇంక ఎక్కువ బాధపడుతున్నట్టు, ఇంకా దానిలోనే స్టక్ అయిపోయినట్టు అయితే కనిపిస్తుంది. సో అది మానసికమైన వీళ్ళకి టెన్షన్ పడ్డము, సో సరిగ్గా నిద్రపోకపోవడము అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సింహరాశి వీరిలో. సో సింహరాశి వారిలో మకర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను. సో మీకు కొన్ని విషయాలలో మీకు కొంచెం కన్ఫ్యూజన్ టెన్షన్ అయితే కనిపిస్తుంది. సో హెల్త్ పరంగా కూడా చూస్తాం కదా, సో వీళ్ళకి మానసికంగా ఆందోళన పడ్డము, మానసికంగా ఏదో ఇబ్బంది పడుతున్నారు కొన్ని విషయాలు కొన్ని పరిస్థితులు అనుకోని కొంత మనుషుల వల్ల వీళ్ళు బాధపడ్డట్టయితే కనిపిస్తుంది. దాని ఇంకా వీళ్ళు ఇంకా సఫర్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది ఎమోషనల్గా కూడా మెంటల్లీ కూడా. సో దానివల్ల వీళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా అది వీళ్ళ హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా టైమే తిని ఫుడ్ తిన్నారు, ఖచ్చితంగా వాళ్ళ టైమే నిద్రపోరు. సో ఏ పనులు అయినా ఏ బాధ్యతలైనా సరిగ్గా నిర్వహించరు. సో అలాంటి వల్ల వీళ్ళకి ఏంటంటే మెంటల్లీ కూడా హెల్త్ మానసిక ఇబ్బందులు, మానసికంగా కూడా వీళ్ళు పడే బాధ కూడా వీళ్ళకి ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ సహాయం తీసుకోవాలి. ఏంజిల్స్ ద్వారా కూడా ఇదే వచ్చింది మీకు, ఖచ్చితంగా మీ సహాయం తీసుకోండి, ఖచ్చితంగా మీరు మాట్లాడండి. కుదిరితే మెడిటేషన్ చేయడము, కుదిరితే మీ టెంపుల్స్కి వెళ్ళడము, సో లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో మాట్లాడడము. సో మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఏదన్నా కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగానే ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో రికవరీ, సో ఇదే వచ్చింది సో కార్డుకి సంబంధించి. సో మీరు పోగొట్టుకున్నారు అనేది కూడా అది మనుషులైనా పరిస్థితులైనా ఏదైనా వస్తువు అయినా కూడా అవకాశాలైనా కూడా ఖచ్చితంగా మీకు మళ్ళా మీకు లభిస్తుంది, మీ లైఫ్లో మళ్ళీ తిరిగి వస్తుంది అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది. సో మీకు టెన్షన్ పడకండి, సో ఏంజిల్స్ కూడా మీకు సపోర్ట్ మంచి ఆన్సర్స్ వస్తున్నాయి మీకు. సో మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే పోగొట్టుకున్నారనుకున్నా ఖచ్చితంగా మీ లైఫ్లో తిరిగి వస్తుంది అని ఏంజిల్స్ అయితే మీకు మంచి అడ్వైస్ అయితే లభించింది. సో సింహరాశిలో ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. ఇట్స్ అప్ టు యూ వచ్చింది. సో మీరు పరిస్థితిని ఎలా తీసుకోవాలనుకుంటున్నారో, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారో ఇది మీ పైన ఉంది. సో మీరు దాన్ని మరీ భూతద్దంతో చూసి మీరు దాన్ని ఇంకా ఎక్కువ టెన్షన్ బాధపడతారా, లేకపోతే దాని పరంగా సొల్యూషన్ ఎత్తుకొని స్మార్ట్గా ఆలోచించుకొని అందులో నుంచి బయటపడతారా అని మీరు నిర్ణయించుకోండి. ఇది మీ జీవితం. సో ఖచ్చితంగా మీరు దీన్ని ఎలా గడపాలనుకుంటున్నారు, మీరు దీన్ని ఎలా ఆస్వాదించాలనుకుంటున్నారో మీ జీవితాన్ని మీరు ఖచ్చితంగా ఇది మీరే నిర్ణయించుకోవాలి, మీ జీవితం మీ చేతుల్లో అనే ఒకటి ఏంజిల్స్ మీకు చెప్తున్నది. సో ఖచ్చితంగా ఆలోచించండి. సో కొన్ని విషయాలు మన చేతుల్లో లేని వాటి గురించి ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడి బాధపడే కన్నా దాన్ని మీరు అక్కడనే వదిలేసి మీ ప్రజెంట్ ఏంటి, మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది, అది మీరు తీర్చిదిద్దుకోవచ్చు, దాని పరంగా మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో సింహరాశి వారి ఫిబ్రవరి మాసానికి సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు. సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న, న్యూబోర్న్ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. నమస్కారం.